అంటే వైఎస్ జగన్ పాదయాత్ర చేసవారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదని, ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో నంబర్ 1 ని తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అమలు చేస్తుంటే ప్రజాపక్షం వహించడం ప్రతిపక్ష పార్టీలుగా తమ బాధ్యత అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలాంటి చీకటి ఉత్తర్వులు ఇవ్వకుండానే అందులోని దురుద్దేశాలను విశాఖ నగరంలో అక్టోబర్లోనే వెల్లడించారని, వాహనంలో నుంచి కనిపించకూడదని, ప్రజలకు అభివాదం చేయకూడదని, హోటల్ నుంచి బయటకు రాకూడదు అని నిర్బంధాలు విధించారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, మొత్తంగా జీవో నెంబర్ 1 ఏదైతే అధికార పార్టీ తెచ్చిందో దానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ జీవో నెంబర్ 1 చీకటి ఉత్తర్వులు అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నెంబర్ 1 లాంటివి ప్రభుత్వం ఇవ్వడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. జీవో నెంబర్ 1 లాంటివి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవారా? ప్రతిపక్షాల గొంతు వినిపించకూడదు, పార్టీ కార్యకలాపాలు నిర్వహించకూడదు అనే దురుద్దేశంతో జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. ఇటువంటి జీవో గతంలో ఉండి ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా అని జనసేన పార్టీ అధినేత ప్రశ్నించడం జరిగింది. నిజంగా చూస్తే కనుక ఇలాంటి చీకటి ఉత్తర్వులు ఇవ్వకుండా గానే అందులో ఉన్నటువంటి దురుద్దేశాలను గతంలోనే విశాఖపట్నం తన పర్యాటకంలోనే ప్రభుత్వం నెరవేర్చుకుందంటూ కూడా చెప్పడం జరిగింది. వాహనంలోనే తన కనిపించకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు, హోటల్ నుంచి బయటికి రాకూడదు అనే నిర్బంధాలు విధించారు, ఇప్పడం వెళ్ళకూడదని అటకాయించారు. లాంటి పోకటలు అక్షరాలన్నీ ఉంచి ఈ జీవోనే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ ఈ జీవోని ప్రజలందరూ వ్యతిరేకించాలి. అదేవిధంగా ఈరోజు కుప్పం పర్యటనలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవటము ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తారా? చంద్రబాబు గారు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను కలవటం ఆయన విధులను జీవో నెంబర్ 1 ద్వారా అడ్డుకుంటున్నారు. ఈ ఉత్తర్వులు జగన్ రెడ్డికి వర్తించవా? నిన్నటి రోజున రాజమండ్రిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చేసినటువంటి రోడ్ షో ఏదైతే ఉందో దానిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే విషయాలపై కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్రంలో పాదయాత్ర ఇటువంటి జీవోలు ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడా అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో జీవో నెంబర్ 1పై ఈ రోజు అంతా కూడా హడావడి నడుస్తూనే ఉంది. ఆ హడావడిలో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక ప్రజాస్వామ్యం పూరి అవుతున్నట్టు కూడా రాజకీయ నాయకులు అదేవిధంగా సామాజికవాదులందరూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాశ్రయించి ఇటువంటి జీవోలను వెనక్కి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజల్లో కలుతారు. ఆ విధంగానే ప్రజా సమస్యల పరిష్కారం దృష్టి కేంద్రీకరించడం ప్రజల యొక్క ప్రజాప్రతినిధి యొక్క ఇదిగా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పోకడలు నియంత్రించుకోవాలంటూ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని తప్పుపట్టడం కాకుండా చంద్రబాబు నాయుడు పర్యటన అందుకున్నటువంటి తీరుడు కూడా ఖండించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.